మీరు చాలా అందంగా ఉంటారు. ఎవరు ప్రపోజ్ చేయలేదా మీకు? లేదు, ఎందుకంటే నన్ను అసిస్టెంట్ నుంచి చూస్తున్నారు కదా అందరూ. ఓకే, సో ఎవరిని నన్ను చూసి అలా చెప్పలా, నాకు అలాంటి ఇన్స్ట్రక్షన్ ఇన్సిడెంట్స్ లేదు. లేదు, పోనీ మీరు ఏదన్నా ఇంతమంది హీరోలకు వర్క్ చేశారు కదా అసిస్టెంట్ గా, ఒక హీరోని చూసి బాగా క్రష్ అంటే ఏ హీరో? అయ్యో పడిపోయా, అయ్యో డీలు చెప్పారు కదా, నేను వచ్చినప్పుడునే తన సాంగ్ వేస్తారు D4 లో రంభా అండ్ బృందా మాస్టర్. అందరూ అడిగారు మాస్టర్ ఇదే ఈ క్వశ్చనే నన్ను అడిగాడు బాను, మాస్టర్ మీకు హీరోస్లో ఎవరు నచ్చేదని అంటే ఇమ్మీడియట్గా బృందా మాస్టర్ నాకు గురించి నానేం చెప్పలా. బృందాక ఇమ్మీడియట్గా చెప్పింది, బాను బాను పాపి గురించి నేను ఒక మాటలు చెప్పాలి, పాపికి సూర్య అంటే చాలా ఇష్టం, లవ్ లెటర్ కూడా ఇచ్చింది సూర్యకి. ఓ ఇచ్చేసారా, బిఫోర్ జ్యోతికనా ఆఫ్టర్ జ్యోతికనా? తను అప్పుడు జ్యోతికతో లవ్ చేస్తున్నాడు కాకగాక మూవీలో. ఓకే, నేను స్కూల్ నుండి నుంచే సూర్య అంటే చాలా ఇష్టం. ఫస్ట్ మూవీ నేర్కు నేర్ మూవీ, సిమ్రను సూర్య నాకు చాలా ఇష్టం. గర్ల్స్లో ఎవరు హీరోయిన్ అంటే నాకు ఇష్టమైన అమ్మాయి ఎవరంటే సిమ్రన్. ఓకే, అప్పా మ్యామ్ గురించి ఆ స్టైల్స్లు, యాటిట్యూడ్లు, ఆ డ్రెస్సింగ్లు నాకే షాక్ ఉంటుంది, అది అంత ఇంప్రెషన్ అమ్మ మీద. నెక్స్ట్ సూర్య, స్కూల్ నుంచి నాకు పెళ్లి చేసుకోవాలంటే సూర్యనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సూర్యలాగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కాకగాకలు నాకు ఒక ధైర్యం వచ్చేసింది, సరే ఒక జీప్లో ఒక సాంగ్, ఈసీఆర్ రోడ్లో మనం షూటింగ్ చేస్తున్నాం. ఏమంటే నాకు పని లేదు అప్పుడు, జీప్ ట్రావెలింగ్లో జిమ్మీలో వచ్చేసినప్పుడు ఒక పేపర్ తీసుకొని రాసుకున్నాను, సూర్య మీరంటే నాకు చాలా ఇష్టం, మీరిని నాకు లవ్ కాకుండా మనం పెళ్లి చేసుకుంటాము, లవ్ యూనని రాసి ఒక లెటర్లో పెట్టుకొని అలా గౌతమ్ మేనన్ డైరెక్టర్ ఉండేసి తను ఏదో జ్యూస్ తాగినప్పుడు సూర్య అవంగల్ట ఉన్న సొల్లన్నాను అన్నాను. సొల్లంగా పబ్బి ఎన్న విషయం, లెటర్ ఇచ్చాను, ఏంటిది అని అన్నారు. లెటర్ సూర్య తీసుకోండి నని ఇచ్చేసి కపకపకపక పట్టు సైడ్ వెళ్ళిపోయా. తన లెటర్ చూసుకుని నేను నవ్వేసి అందరికీ చెప్పేసేసింది, జ్యోతికకు చెప్పినారు, కెమెరామ్యాన్కి ఆడి రాజశేఖర్ కెమెరామ్యాను, గౌతమ్ మేనన్ డైరెక్టర్, బృందా మాస్టర్కి అన్నీ చెప్పేసి అందరు నాతో ఇలా వచ్చారు, ఎన్నమ్మా ఎన్న పన్నే అని. నా బృందాకట అక్క ఇంకా సూర్య పుడిగు ఇంకా దానివల్ల నేను లవ్ యూ లెటర్ ఇచ్చాను అన్నాను. సూర్య సారీ పాపి, నేను జ్యోతిక లవ్ చేస్తున్నాను, దానికి ముందే ఇవ్వచ్చు కదా నువ్వు. నో ప్రాబ్లం, ఎప్పుడన్నా జ్యోతిక వద్దు అనుకున్నప్పుడు జ్యోతిక నేను అలా జ్యోతిక చూసాను, నో ప్రాబ్లం పాపి నువ్వు బిఫోర్గా చెప్పొచ్చు కదా అడుగుంది, ఇప్పుడు కూడా నో ప్రాబ్లం జ్యోతిక, ఈవెన్ ఐ లవ్ యూ జస్ట్ కమ్ జ్యోతిక ఐమ్ సారీ పాపి, పెళ్ళి అన్నీ ఫిక్స్ అయిపోయింది, ఏం చేసుకోవాలని అనింది. సరే సూర్య విల్ బీ అ ఫ్రెండ్ ఓకే అని అలా చేసి వచ్చేసాను నేను. ఆ మాటలు చెప్పి డీ షోలో అందరూ, ఇప్పుడు కూడా నేను వెళ్తే డీ షోలో ఈటీవీకి సూర్య పాటలు వేస్తారు, నాకు ఒక చిన్న స్మైల్ ఫీలింగ్ ఉంటుంది, ఏం చేసుకోవాలి, పెళ్ళి అయిపోయింది కదా, ఇద్దరు కొడుకులు కూడా వచ్చేసింది, ఒక కొడుకు ఒక కూతురు. అవును చాలా ఫీల్ అయిపోయా, పెళ్ళికి రమ్మని అన్నది సూర్య. నో 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 చాలా ఫీల్ అయిపోతాను సూర్య, వెళ్ళాను జ్యోతిక చెప్తుంది దాదా నా పక్కన కూర్చోరు, నో నో ఐ హ్యావ్ టు సిట్ దేర్ బట్ యు ఆర్ సిట్టింగ్, నో ప్రాబ్లమ్ ఐ వోంట్ కమ్ దేర్. చాలా మంచి అబ్బాయి కూడా సూర్య కూడా. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు మాస్టర్ అయిపోయిన తర్వాత వర్క్ చేశారు? వర్క్ చేసాము, వర్క్ చేసి నేను అప్రిషియేట్ చేశాను. పాపి ఈ విల్ నెవర్ బదర్ అబౌట్ దట్ అట్ ఆల్, ఎన్ని ఫ్యాన్స్లు ఇచ్చి ఉంటారు లెటర్, సో దానివల్ల తనకి ఏం బాధ లేదు, నేనే అప్పుడప్పుడు చూసి బాధపడతా, అలా చూస్తా మిస్ అయిపోయాడే మిస్ అయిపోయాడే మిస్ అయిపోయాడే అని. అది చాలా, వాళ్ళ తమ్ముడు కూడా నేను చెప్తా కార్తిక్ నాకు చాలా ఫ్రెండ్, ఇద్దరు ఒకేసారి ఫీల్డ్ వచ్చారు కదా, నేను కార్తిక్ అందరూ సిద్ధార్థ్, అవును సిద్ధార్థ్ ముగ్గురు. అతనికి చెప్తా ఎలాగని నీకు వదినలాగా నేను రావాలి, అది మిస్ అయిపోయింది అంట. కార్తిక్ కోపం వస్తుంది, నీలాంటి ఒక అమ్మాయి నాకు అన్నయ్యకి దొరకలేకపోతే నేను సంతోషంగా ఉంటాను అంటే అలా చెప్తా. మంచి హైట్ మంచి వెయిట్ మంచి ఫిగర్ మీద అసలు హీరోస్ నిజంగా పెళ్లి చేసుకుంటే ఇంకో లెవెల్లో ఉండేవాళ్ళు అక్కడ. సూర్య మిస్ చేసేసారు. అవును ఓకే నో ప్రాబ్లం, ఈ టైంలో నువ్వు నన్ను ఫీల్ చేయబోతున్నావు సోషల్ ఓకే.